ధనవంతుడు అవ్వటం ఎలా అని అంటే ఇప్పుడు మీరు మొక్కుతో శ్వాస పిలుచుకుంటున్నారు కొద్దిసేపు గమనించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఎంత హార్డ్గా పోతుంది శ్వాస ఇప్పటిదాకా మీకు తెలియదు అవును ఇప్పటిదాకా మీరు శ్వాస పిలుచుకున్న సంగతి మీకు తెలియదు నాతో మాట్లాడుతున్నా ఇప్పటికీ ఇరవై సార్లు మీరు కండరపల్ కొట్టారు అవును మీకు ఆ విషయం తెలియదు అక్కడ ఏం జరుగుతుందంటే మీకు తెలియకుండా మీ సబ్కాన్షియస్ మైండ్ చాలా పనులు చేస్తుంది అదేమేం చేస్తుంది శ్వాస పీల్చుకోవడం రెండు కళ్ళు అవసరమైనప్పుడు కళ్ళు కొట్టుకోవడం అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళినాక ఎందుకు ఇలా అన్నప్పుడు ఎక్కడ చిన్న బ్లడ్ తగులుతుంది ఈ బ్లడ్ ఎక్కడ నుంచి వచ్చిన దానికోసేపు ఆలోచిస్తే ఓహో నెంపల్ని దగ్గర ఉన్నాను అప్పుడు దోమ కొట్టింది దాన్ని చంపాను అని అప్పుడు ఐడియా వస్తుంది అప్పుడెవరు మీకు తెలియదు మీ చేయి ఆటోమేటిక్గా వెళ్ళింది ఆ దోమని చంపింది అది చేసి ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి మీకు తెలియకుండా మీ లోపల ఉన్న ఒక ఇన్నర్ మైండ్ ఏదైతుందో అది ఎన్నో పనులు చేసి పెడుతుంది మీకు డబ్బు రావాలి సంపాదించాలి అనుకున్నప్పుడు దాని మీద మీరు శ్రద్ధ పెడుతూ మీ ఇన్నర్ మైండ్ని యాక్టివేట్ చేయాలి చాలా ఈజీ అండి ఇది ఇన్నర్ మైండ్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తూ మీరు ఏదైతే అనుకుంటున్నారో వైపు మరల్చాలి అది మరల్చినంత మటుకు మీ దగ్గరికి డబ్బు రాదు ఎలా మరల్చాలి ఇప్పుడు మీకు ఒక బైక్ ఉంది దానికి ఒక అరవై వేలు అరవై వేలు అనుకోగానే మనకి అరవై వేలు ఎక్కడి నుంచి వస్తాయి మీ ఇన్నర్ మైండ్ చెప్తుంది మీరు అనుకుంటున్నారు నేను బైక్ కొనాలి అరవై వేలు ఏమంటే మీ అరవై వేలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి నేను ఎప్పుడు బైక్ కొనాలి ఎప్పుడు కొనాలంటే మళ్ళీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా ఎమ్మటే మీ మైండ్లో వస్తుంది అది ఇన్నర్ మైండ్ చెప్తుంది మీరేమో బైక్ కొనాలంటున్నారు ఇన్నర్ మైండ్ దానికి ఏం చెప్తుంది వ్యతిరేకంగా చెప్తుంది ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మీకు అనుకూలంగా మార్చాలి మీ ఇన్నర్ మైండ్ మీరు అనుకూలంగా మార్చాలి ఎలా మార్చాలి మీరు ఏదైనా సరే కోరుకుంటే అది నిజమవుతుందని మీరు నమ్మాలి అంటే పదే పదే ఒకేసారి రెండు సార్లు మూడు సార్లు ఇది నిజమవుతుంది ఇప్పుడు ఒక బైక్ కొనాలి లేదా ఒక కారు కొనాలి మీరు ఏం చేయాలంటే ఏ కారు కొనాలనుకుంటున్నారు ఫస్ట్ ఒక డిసైడ్ అయిపోవాలి ఏదైనా మనం కొనాలనుకున్నప్పుడు నాకు పలానా షర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు పలానా షర్ట్ పలానా కలర్ అయితే కొనుక్కుంటాను మనం డిసైడ్ అయిపోతారు మీరు వెళ్ళి షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఆ కలర్లో చాలా వెరైటీస్ చూస్తారు మీరు అనుకున్నది మీకు దొరికితే మీరు తీసుకుంటారు లేకపోతే పక్క షోరూమ్కి వెళ్ళిపోతారు అంటే మీ ఇన్నర్ మైండ్కి మీరు ఫిక్స్ ఆల్రెడీ ప్లాన్ ఇచ్చేసారు మీరు అలాగే మీరు ఇప్పుడు కారు కొనాలనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా దానికి సంబంధం లేదు విచిత్రం అది దానికి సంబంధం లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా ఎలా కొంటారు అవన్నీ దానికి సంబంధం లేదు నేను కారు కొనాలనుకుంటున్నాను కొంటాను ఆ కారు ఎలా ఉండాలి ఫస్ట్ కలర్ ఎలా ఉండాలి దాన్ని ముందు ఇన్నర్ మైండ్లో ఎక్కించాలి దాంతోపాటు మీరు ఒకసారి షోరూమ్ వెళ్ళి దాని ప్రైజ్ ఏంటి దాని యొక్క సౌకర్యాలు ఏంటి అవన్నీ కనుక్కొని ఒకసారి దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయడం అలాగే మీరు అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కరెక్ట్గా మీరు అనుకున్నటువంటి కార్ ఏదైతుందో పక్క నుంచి పోతుంటే ఆ కార్ మీదే అన్నట్టు ఫీల్ అవ్వడం అలాగే ఆ కార్ డ్రైవింగ్ సీట్లో మీరే కూర్చున్నట్టు ఫీల్ అవ్వడం ఇలా కంప్లీట్గా ప్రతి మూమెంట్ అనేది పిక్చర్ మీకు కనిపించాలి అప్పుడు అది మీకు సాధ్యమవుతుంది అంటే ఇక్కడ యూనివర్స్కి మీ ఇన్నర్ మైండ్కి ఏమేం కావాలంటే ఆడియో కావాలి వీడియో కావాలి కారు కొన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారు మీరు ఆ కారు తీసుకొచ్చేసి మీ ఇంటి దగ్గర పెట్టేసి భార్య పిల్లల్ని ఎక్కించుకొని టెంపుల్కి వెళ్ళి దానికి పూజ చేసి ఫుల్గా పెట్రోల్ కొట్టించి దాన్ని అలా అలా టూర్ ఒక్క ఒక్కొక్క లాంగ్ టూర్ వెళ్ళేసి వచ్చి ఇవన్నీ మీరు ఫీల్ అవుతున్నారు కదా వాటిని కరెక్ట్గా మీరు పిక్చర్ చూడగలిగాలి అలా దాన్ని ఎవ్రీ టైం ఎవ్రీ మూమెంట్ లేదా పడుకునే ముందు పడుకునే ముందు మీరు ఎక్కువ ఏదైతే ఊహిస్తారో అవన్నీ మీకు వాస్తవ రూపంలో మీ ముందు ఉంటాయి ఎందుకంటే ఇన్నర్ మైండ్ అనేది నేను గతంలో కూడా చెప్పాను ఇన్నర్ మైండ్ అనేది ఈ సుప్తచేతనాత్మక మనస్సు అంటాం మనం దాన్ని లేదా సబ్కాన్షియస్ మైండ్ అంటాం మనం అదేం చేస్తుందంటే మనతో పాటు డే మొత్తం వర్క్ చేస్తుంది రాత్రి పడుకున్న తర్వాత దానికి ఇంకేం లేదు అప్పుడు ఏం చేస్తుందంటే మీరు పడుకునే ముందు ఏవైతే కోరికలు చెప్తారో దాంతోపాటు అది ఏం చేస్తుంది ఆ కోరికని మీకు తీసుకురావడానికి విశ్వంతో కనెక్ట్ చేస్తుంది పదే 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 చేస్తున్నటువంటి ఆలోచన తరంగా లేకుండా బాడీలో ఆ బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి ఉండాలి అది ఎలా ఉండాలి అంటే ఆ పదే పదే ఆలోచించడం వల్ల ఆ ఆలోచన యొక్క తరంగాల శక్తి ఏదైతుందో ఒక సెకండ్కి ఒక ఫిఫ్టీ హెడ్స్ ఆ వేగంతో ప్రయాణించి అదొక పరమాణుల రూపంలో విద్యుత్ అస్కాంత శక్తి అలా ప్రయాణించి 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 అవన్నీ అణువులు ఒక ముద్దగా మారుతాయి ఒక ముద్దగా మారి అది భౌతిక రూపంలో మీ ముందు కారు రూపంలో ఉంటుంది ఇలా డబ్బు విషయంలో కూడా మీకు ఎంత డబ్బు కావాలో కూడా మీరు దాన్ని ప్లాన్ చేసుకొని ఆ డబ్బుతో మీరు ఏమేమి చేస్తారు కేవలం డబ్బు రూపాయల నోట్లతో చూడొద్దు మీరు ఎందుకంటే అవి కాగితాల కిందనే మనం లెక్కేసుకుంటాం కానీ వాటి వల్ల మీరు ఏమేమి పొందవచ్చు అంటే ఒక ఇల్లు ఒక కారు ఒక ఫ్లాట్ ఒక టూరిస్ట్ ప్లేస్ ఏమేమైతే మీకు ఊహలు ఉన్నాయి మీరు ఎప్పటి నుంచి అనుకుంటారు కదా వాటన్నింటిని మీరు సాధించుకుంటున్నట్టు వాటిని అన్నింటిని ఫీల్ అవుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీకు డబ్బు వచ్చి అలా చేయాలని ఏం లేదు సపోజ్ కంపెనీ ఏం చేస్తుంది ఒక కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు ఆ కంపెనీ ఆఫర్ ఇచ్చేస్తుంది నీకు స్విట్జర్లాండ్ వెళ్ళడానికి అవకాశం ఇచ్చాం వీడికి ఎప్పటినుంచో డ్రీమ్ ఏంటి స్విట్జర్లాండ్ తిరగాలి స్విట్జర్లాండ్ పోయి రావాలి వీడి శాలరీ అంతా యాభై వేలు ఆ యాభై వేలు ఇంటికే సరిపోతుంది వీడు స్విట్జర్లాండ్ ఎలా పోతాడు కోరుకుంటున్నాడు పదే 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 కోరుకుంటున్నాడు అప్పుడేమవుతుందో ఆలోచన రంగాలు అలా వెళ్ళి మళ్ళీ ఒక దగ్గర ముద్దగా మారావి మళ్ళీ భౌతిక రూపంలో ముందుకొచ్చి ఆ విధంగా విశ్వం అనేది చాలా రకాల అవకాశాలు అలాగే సేమ్ డబ్బు కూడా అంతే మీకు ఎంత కావాలా దాన్ని ఎందుకు కావాలి దాంతోనేమేం చేయాలనుకున్నారు అవన్నీ ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక రకమైనటువంటి అవకాశాలు వచ్చేసి మీరు ధనవంతులుగా గుర్తించబడతారు అంతే సింపుల్ ఇంతకంటే దీంట్లో పెద్ద సమస్య లేదు జస్ట్ ఊహించండి పదే పదే చెప్పండి పేపర్ మీద రాయండి మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏ విధంగా తీసుకోవాలి సార్ అంటే ఈ థాట్ని సబ్కాన్షియస్ మైండ్లోకి స్టోర్ అయ్యేలాగా ఎలా చెప్పుకోవాలంటారు దానికి ఏమైనా ధ్యానం చేసుకోవాలా అట్లాంటిది ఏం లేదండి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఏదైతే కొన్ని సంఘటనలు ఉన్నాయో అప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను చెప్పండి మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా ఇప్పటివరకు ఏదో ఒక సంఘటన ఉండదు ఇప్పుడు ఆ సంఘటన మీరు ఎన్ని సంవత్సరాలు అయినా సరే మీరు మర్చిపోలేరు అది అంటే మీకు అది స్పష్టంగా అక్కడ ఏమేమి కలర్ ఉంది అక్కడ ఏ మనుషులు ఉన్నారు ఏ విధంగా నేను దెబ్బతిన్నాను లేదంటే ఏ విధంగా ఎక్కువ సంతోషపడ్డాను అవన్నీ ఒకవేళ కనుక మిమ్మల్ని కదిలిస్తే అవన్నీ ఇప్పుడు ఓపెన్గా చెప్పగలుగుతారు మీరు పాయింట్ టు పాయింట్ కలర్లతో సహా ఆ మనుషుల పేర్లతో సహా ఆ వ్యక్తులతో సహా వాళ్ళ ఫీలింగ్స్తో సహా చెప్పగలుగుతారు ఇప్పుడు మీరు వచ్చే ముందు ఆ సిగ్నల్ దగ్గర ఒక కానిస్టేబుల్ నిల్చున్నాడు ఆ కానిస్టేబుల్కి ఇక్కడ పేరు ఉంది నేమ్ ఉంది అదేం పేరు సార్ మీకు ఐడియా లేదు ఓకే మీరు నిన్న రాత్రి ఏమి తిన్నారో చెప్తారు ఒక మూడు రోజుల క్రితం రాత్రి ఏమి మీరు చెప్పలేరు మర్చిపోతాం సహజమే కదా అలాగే మీరు వచ్చేప్పుడు పలానా బోర్డు ఉంది పలానా షోరూమ్ ఉంది ఆ షోరూమ్ కింద ట్యాగ్ ఇలా రాసిందది మీరు గమనించారంటే గమనించలేదు మరి ఎప్పుడో ఒక పది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు ఇప్పటికీ ఖచ్చితంగా గుర్తుంది ఇప్పుడు ఒక గంట క్రితం జరిగిన సంఘటన మీకు ఎందుకు గుర్తులేదు రెండా మీ అన్నదానికి చెప్తున్నాను ఎలా స్టోర్ చేయొచ్చు అని ఇక్కడ ఏం జరుగుతుందంటే బలమైన సంఘటనలు పదే పదే ఏవైతే చెబుతామో అవి మాత్రమే మీ నెరబడిని తీసుకుంటాం మామూలుగా సంఘటనలు అన్నీ ఇలా వచ్చేసి పీనియల్ గ్రాంట్ తగిలి మళ్ళీ రివర్స్ అయిపోతాయి బలమైన సంఘటనలు ఎక్కువ సంతోషకరమైన సంఘటనలు లేదంటే ఏమన్నా చాలా బాధపడ్డ సంఘటనలు ఏవైతున్నాయో అది పీనియల్ గ్రాండ్ ద్వారా పెట్టేటూర గ్లాండ్ అని ఒకటి ఉంటుంది మళ్ళీ దాని కిందనే పిట్టేటూర గ్లాండ్ అని అక్కడ స్టోర్ చేయబడతాయి ఎప్పుడైతే ఇప్పుడు మనం కంప్యూటర్లో కదా మనకి ఏదైనా అవసరం ఉందంటే మనం హార్డ్ డిస్క్లో ఫిక్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినప్పుడు అది బయటకు వస్తుంది ఈ యొక్క పిట్యూటర్ ల్యాండ్ ఏదైతుందో అది హార్డ్ డిస్క్ ఈ షో చేసేది ఏదైతుందో పైనల్ ల్యాండ్ కాబట్టి చిన్నప్పటి నుంచి వ్యతిరేక సంఘటనలు ఏవైతే అవి దాంట్లో కూరుకుపోయి స్టోర్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేయాలి వాటిని బయటికి తీయాలి బయటికి తీయాలంటే ఏం చేయాలి మీరు ప్రతిదీ పాజిటివ్గా మాట్లాడడం మొదలు పెట్టాలి మీ జీవితంలో ప్రతిదీ పాజిటివ్గా మాట్లాడడం మొదలు పెట్టాలి అన్నీ అయిపోతాయి అవుతాయి ఖచ్చితంగా చేస్తాను అది ఎలా అవుతుంది అని కొంచెం అది మీరు పదే 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 పాజిటివ్ మాట్లాడడం వల్ల ఏమవుతుంది అప్పటిదాకా ప్రిట్యూటర్ గ్లాండ్లో ఫిక్స్ అయినటువంటి నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఈ పాజిటివ్ అంతా దాంట్లో ఇది అయిపోతుంది ఎప్పుడైతే స్టోర్ అయిపోతుందో అది మళ్ళీ పీనియల్ గ్లాండ్ తీసేసుకుంటుంది అక్కడ నుంచి మీకు ఏమేమి కావాలి పదే పదే చెప్తున్నారు కదా నాకు డబ్బు కావాలి లేకపోతే నేను సంపద సంపాదించాలి ఇవన్నీ చెప్తున్నారు కదా పదే పదే అన్ని పాజిటివ్స్ చెప్తున్నారు కదా అది మళ్ళీ పిన్నెల గంట తీసుకొని విశ్వాన్ని కరెక్ట్ చేస్తుంది మీకు అప్పుడు విశ్వం ద్వారా మీకు అన్ని సమర్పించబడతాయి ఇక్కడ ఈ సబ్జెక్టులో దేవుడు ఏమైనా ప్రసక్తి ఉందా దేవుడు ప్రసక్తి లేదు పూజలు లేవు ఏం లేవు మీరే దేవుడు అంటే మీలో ఉన్నటువంటి ఆ శక్తిని మీరు గుర్తించి దాని ద్వారా మీరు ఏదైనా పొందొచ్చు విశ్వం నుంచి ఇది ప్రూఫ్ చేయబడింది నా నేను చెప్పడం కాదు ఇట్ ఈస్ యూనివర్సల్ సబ్జెక్ట్ ప్రతి నెల మేము క్లాసులు నిర్వహిస్తున్నాం అందరూ అన్ని వాళ్ళకి అనుకున్నాన్ని సాధిస్తున్నారు ఖచ్చితంగా అవుతుంది ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి దీని ఇప్పుడు వరకు తెలుగులో ఎవరు చెప్పలేదు తెలుగులో మాత్రం నేను మాత్రం స్టార్ట్ చేశానండి మనకి ఇంగ్లీష్లో వాటిలో వీటిలో చాలా ఉందండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే వచ్చేస్తాను ఓకే సార్ ఒక ఒక చిన్న వ్యూవర్స్ కోసం రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లోనే మాట్లాడుకుంటుంటాం కాబట్టి ఒక చిన్న చిట్టి తంత్రం సార్ ఇప్పుడు డబ్బు రావాలి అని మనం అనుకుంటున్నాం డబ్బు రావాలంటే డబ్బుని చూడడం మొదలు పెట్టండి డబ్బుని చూడడం మొదలు పెట్టండి మీ దగ్గర దాదాపు ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి రోజు ఉదయం లేవగానే మీరు ఎంతైనా బిజీ ఉండండి మీరు ఏం చేస్తారు రెగ్యులర్గా లేసేసి టాయిలెట్ వెళ్ళేసి మొహం గడు కొనేసి దేవుడి దగ్గర దీపం ముట్టేసి ఇంత తినేసి హడావుడికి వెళ్ళిపోతారు ఈ ఇరవై నాలుగు గంటల్లో డబ్బు కోసం కనీసం ఒక పది నిమిషాలు కేటాయించండి ప్రతిరోజు ఒక పది నిమిషాలు కేటాయించండి ఎంత మీరు బిజీలో ఉన్నా సరే ఇంకొక నేను ఓపెన్గా చెప్పదలుచుకున్నాం ఈ దీనివల్ల ఎందుకంటే ముందు కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి అవి చెప్పడం వల్ల అన్ని రకాలుగా వాళ్ళకి అవుతుంది మీరు ఎన్నిసార్లు బయటకుపోయినా ఇంటి నుంచి ఇంటి నుంచి ఎన్నిసార్లు పోయినా సరే ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకండి బాగా గుర్తుంచుకోండి ఇది బాగా పాటించండి ఇంట్లో నుంచి ఎన్నిసార్లు పదిసార్లు బయట పోయారు పదిసార్లు ఇంట్లోకి వచ్చారు మనం ఏం చేస్తాం బయట హడవడిగా పని చేసుకొని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాం అలా కాకుండా ఏదో ఒక వస్తువు తీసుకుని రండి ఇంట్లోకి అంటే ఇప్పుడు చక్కెర లేకపోతే ఇంక పప్పులు లేకపోతే ఇంకేమన్నా ఏమీ అర్థం కాలేదు ఒక చాక్లెట్ ఒక రూపాయి చాక్లెట్ కనీసం అది కూడా మన దగ్గర చేంజ్ లేదు లేకపోతే మర్చిపోయాం కరెక్ట్ కంపౌండ్లోకి రాగానే ఒక పేపర్ ముక్క అక్కడ పడి ఉంటే ఒక పేపర్ ముక్క తీసుకుని ఇంట్లోకి వచ్చి పక్కన పడేయండి ఖాళీ చేతులతోని ఎప్పుడు ఇంట్లోకి రాకండి ఖాళీ చేతులు అనేది నథింగ్ ఏదో ఒకటి పట్టుకొని రావడం ఏమవుతుందంటే మీ ఇంట్లో సమృద్ధి అనేది ఏర్పడుతుంది ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటాయి అలా మెల్లి మెల్లిగా అలవాటు చేయండి ఖచ్చితంగా పాటించండి ఒక నెల రెండు నెలలు చేయండి మీ ఇంట్లో ఎంత సమృద్ధిగా ఉంటారు మీరు అనేది అర్థమవుతుంది డబ్బు పరంగా కావచ్చు వస్తువుల పరంగా కావచ్చు అన్ని నిండుగా ఉంటాయండి ఎందుకంటే పూర్వకాలంలో మన వాళ్ళు పప్పు ఏదైనా అడిగితే చేస్తామనేది వారు మనమైతే ఇప్పుడు ఏం చేస్తాం ఒక పప్పు ఏంటి లేదని చెప్తాం వాళ్ళు అప్పుడు అలా చెప్పేది కాదు నిండుగా ఉందని చెప్పేది అప్పుడు మనకు అర్థమైపోయేది ఏదైనా పూర్ణంగా ఉందని చెప్పండి నిండుగా ఉందని చెప్పండి అంతగాని ఎప్పుడు లేదని చెప్పండి మీరు డబ్బు లేకపోయినా సరే నా లేవని చెప్పకండి ఫుల్గా ఉన్నాయి నిండుగా ఉన్నాయని చెప్పండి నిజంగానే అది యూనివర్స్ నమ్మి మీకు ఇస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ